2000 రూపాయలు. ముందంతా 1000 రూపాయలే. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు, ఆ రోజు అని వచ్చి నేను 3000 చేస్తాను ఒకసారి. అప్పటి ఇంకా గవర్నమెంట్కి రాకముందే ఆయన ఉన్న ఆర్థిక వనరులు తనకు అంచనా ఉన్నంతవరకు లెక్కలేసుకొని ఏమేం చేయొచ్చో తను ఆలోచించు మంచలంచెలుగా పెంచుతా అన్నాడు. దాని మీద మాట తప్పాడా? ఖచ్చితంగా ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు కూడా అంతే. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఒక మాట మీద నిలబడే నా లేక రా ఏ గాలి కాదు మాట మాట్లాడేసి ఆఖరిన చేతులు ఎత్తేసేయచ్చు. అయిపోయిన పని అయిపోయినాక 5 ఏళ్ళ వరకు వాడు మనల్ని అడిగేదే ఉంది ప్రజలు అనుకుని చంద్రబాబు స్టైల్లో పోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దీన్నే ఫాలో అవుతున్నారు, అవుతారు ఫ్యూచర్లో కూడా. అలాగే చంద్రబాబు నాయుడు చెప్పే మాటలను జనం నమ్మరు. ఆయన పైగా ఇంకోటి అడుగుతున్నాడు, నువ్వు హామీలన్నీ ఫెయిల్ అయ్యి ఆయన అనేటివి ఏంటివి, మేము ఒప్పుకునేవే మద్య నిషేధము అన్నాడు. సరే ఇంకోటి కూడా మద్య నిషేధం మీద పోరాటం చేస్తున్న నాయకురాళ్ళు ఇంతకుముందు ఉన్నారు, లేదా నాయకులు ఎవరన్నా ఉంటే అలాంటి మద్య నిషేధం కోసం పోరాడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉండి వాళ్ళు ఆ డిమాండ్ పెడితే వాళ్ళకు గౌరవంగా సమాధానం ఇవ్వచ్చు. అడిగి అడిగి ఎవరు అడిగేది? చంద్రబాబు నాయుడు. ఏ చంద్రబాబు నాయుడు? ఇప్పుడు ఇప్పుడు ఊరు ఊరు తిరిగి ఏం చెప్తున్నాడు? మీకు క్వాలిటీ మద్యం అతి తక్కువ సరసమైన రేటుకి ఇస్తాను, ఎంత కావాలంటే అంత ఇస్తాను మీకు అది తను ప్రమోట్ చేస్తున్నాడు. ఇతనికి అర్హత ఉంది అసలు అడిగే హక్కు? మేము హామీ ఇచ్చాము, అది ఎందుకు చేయలేకపోయా కూడా చెప్తున్నాం. కానీ నియంత్రణ దిశగా ఎన్ని అడుగులు వేసామో అందరికీ తెలుసు. బెల్ షాపులు అనేవి పూర్తి తీసేయించాం, అండ్ మద్యం షాపులు 40% పైన తగ్గాయి. అంతకుముందుతో పోలిస్తే 40% పైగా నంబర్ ఆఫ్ ఈ షాప్స్ తగ్గాయి. అది కూడా లిక్కర్ సిండికేట్ చేతిలో ఉంటే అది అక్రమాలు అవినీతికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ దీంట్లోనే పెట్టి అది పెట్టాం, చేయగలిగి చేస్తున్నాం. అందుకే ఇది చేయలేకపోయాము ఓపెన్గా ఒప్పుకుంటున్నాం. నువ్వు చెప్పు. అలాగే సిపిఎస్ ఉద్యోగం నిన్న అడిగినట్టున్నాడు. సిపిఎస్ చెప్పాము ఆ రోజు చేయగలమనుకున్నాం. ఎప్పుడైతే దాంట్లో దాని ఆ సాధ్యాసాధ్యాలు చూశాక ఒక 5-10 ఏళ్ళ నుంచో భరించలేని దీనికి పెరిగిపోతుంది అని ఎప్పుడైతే కనిపిస్తుందో ఎంప్లాయీస్కి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాం. ఇదిగో ఇది ఇది వాళ్ళకే చూపించాం, ఎక్స్ప్లెయిన్ చేశాం. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు అడుగుతున్న దానిలో న్యాయం ఉంది. పోస్ట్ రిటైర్మెంట్ సిపిఎస్ అనేది మార్కెట్ ఫ్లక్చుయేషన్స్కి డిపెండ్ అయి ఉంటుంది. అది 2000 రావచ్చు, 3000 రావచ్చు, అసలు బతకడానికి అసలు ఏమాత్రం సరిపోకపోవచ్చు అనే ఉద్దేశంతో గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని ఆ మినిమం ఆ 50% ఏది రావాలో పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పుడు ఏది వస్తుందో బేసిక్ అది వచ్చేటట్టు చేశాం. ఎక్సెప్ట్ ఇంక్రిమెంటల్ ఈ డిఆర్లు ఏవైతే వచ్చేవి అవి రావు, కానీ మిగిలింది అయితే దానికి 50% గ్యారంటీ తీసుకొచ్చాం. ఎవరు చేస్తారు నాకు తెలియక అడుగుతాను. నాకెందుకులే అనుకుంటే ఓపీఎస్ పోయి ఉండొచ్చు, వచ్చేవాళ్ళు వాళ్ళతో వాళ్ళు చేస్తారులే అనుకుంటే, లేదు ఎలాగో వీళ్ళు నా ఇష్టపడలేవు మనం మధ్య మార్గంగా అనుకుంటే సిపిఎస్ఏ పెట్టిండొచ్చు, మిగిలేదుగా స్టేట్కు. కాదే ఇక్కడ బాధ్యతాయుతంగా దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, స్టేట్ చిన్న భిన్నం కాకూడదు ఆర్థిక వ్యవస్థ. రెండవది అటువైపు వాళ్ళకు మినిమం సెక్యూరిటీ కావాలి రేపు రిటైర్ అయ్యే వాళ్ళకని హెల్త్ పరంగా అడిషనల్ అవి క్రియేట్ చేస్తూ ఓ మినిమం సెక్యూరిటీ నెట్ క్రియేట్ చేశాం. మీరు ఏదైనా చూసుకోండి, సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించేసరికి మన ఇంట్లో బిడ్డల్లాగా బయట పిల్లలను చూస్తున్నారు, మన తల్లిదండ్రుల్లాగే బయట వాళ్ళను చూసి మన బంధువులు మన వాళ్ళు ఎట్లుండాలనో అట్లే వాళ్ళు ఉండాలి. ఓహో దీనికి ఇది కష్టం ఉందంటే దీని ఎట్లా పరిష్కారం? ఎప్పుడో ఒకటే అంటుంటారు ఆయన. చాలా వరకు మనం క్రియేట్ చేసుకున్నవన్నీ మ్యాన్మేడ్ వీటి ప్రాబ్లమ్సే, సో మన చేతిలోనే పరిష్కారం ఉంది అనుకుంటూ వాటిని ఎట్లా సాల్వ్ చేయాలని చేస్తూ వస్తున్నాం. ఇది రెస్పాన్సిబుల్గా చేస్తున్నాయి. ఇది నిజంగా హామీలు ఇవ్వాలంటే ఎంత పని చెప్పండి. నాకు చంద్రబాబులాగా చేయడం లెక్కనాది. బస్సుల్లో ఫ్రీ బస్సులు ఇదో, సిలిండర్లు 3 ఎందుకు, 5 ఎందుకు ఇవ్వకూడదు? 3 ఎందుకు ఇవ్వాలి? లేదా ఇంకో దానికి సంబంధించినంతవరకు రైతులకు సంబంధించి చేసేంతవరకు 16,000 మేమన్నాం, ఎందుకు చేయడం లెక్కలేసుకుని ఇంతవరకు చేయగలం? ఈ మేరకు చిన్న సైజు ఫార్మర్స్ అందరికి కూడా బాగా ఉపయోగపడుతుంది, కాళ్ళ మీద నిలబెడుతుంది అంటున్నాం. దే ఆర్ హ్యాపీ. ఎగ్గొట్టాలనుకుంటే 30,000 చెప్పచ్చు. ఆయన చెప్పినట్టు మొత్తం రైతులు రుణాలు ఎంటున్నాయో అంతా తీర్చేస్తాం. ఆయన చేస్తున్న వాటికి చంద్రబాబు నాయుడు ఇస్తున్న హామీలకైతే బేస్ లేదు. అది ఎప్పుడైనా ఎలాగూ ఎగ్గొడదామనే ఉద్దేశంతో ఇస్తున్నది. జగన్మోహన్ రెడ్డి గారేమో
ఎలాగో ఎలా నీటి నిలబెట్టుకోవాలని ఆలోచించి అంతవరకు చేయగలము, అంతా చేస్తున్నాం. ప్లస్ దానికి మించి ఏంటంటే ఒక ఎకో సిస్టమ్ ఫామ్ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు రైతుకు తన దగ్గరికే అన్నీ వస్తున్నాయి. రైతుకు టైంకు సబ్సిడీలు వస్తున్నాయి, ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఇంకోటి కానీ క్రాప్ ఇన్సూరెన్స్లు కానీ ప్రీమియం లేకుండా ఇచ్చేసి ఈ క్రాప్ దీని కింద చేసిన వాళ్లకు ఏ టైంకు అది రావాలనో అవి అందుబాటులో ఉంటుంది. ఒక బెనిఫిషరీ గవర్నమెంట్ నుంచి ఏ ఫెసిలిటీ సర్వీసెస్ ఉన్నా అవి ఆన్ డాట్ ఏ టైంకి వస్తాయో అది ముందే బెనిఫిషరీకి తెలుస్తాయి అనౌన్స్ చేసుకుంటాం. దాన్ని బట్టి ఆయన క్యాలెండర్ ఆయన తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక మహిళ వాళ్ళు ఉంటే, అమ్మ ఉంటే, తల్లి నాకు అమ్మఒడి కింద ఎప్పుడు వస్తుంది, రైతు తన పంట సోయింగ్స్ ముందు ఎప్పుడు ఎంత వస్తుంది, మళ్ళీ మధ్యలో ఎంత వస్తుంది, ఆఖరిని ఎంత వస్తుంది, ఇది తన బడ్జెట్లో వేసుకోవడానికి వీలవుతుంది. ఆ సెక్యూరిటీ నెట్ ఒక ప్లాన్డ్ బడ్జెట్ చేసుకోవడానికి కుటుంబానికి సంబంధించి కూడా ఇది గతంలో ఎవరన్నా ఊహించారా, జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేశారు. ఇవి ఒక్కసారిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు లాంటి వాడు వస్తే కంప్లీట్ ఇవన్నీ సిస్టమ్స్ అన్ని పోతాయి. ఈరోజు ఎవరెవరైతే బెనిఫిట్స్ అందుకుంటున్నారో వాళ్ళందరికీ మళ్ళీ పాత ఇది వస్తాయి, జన్మభూమి కమిటీలు వస్తాయి. ఇప్పుడు వస్తున్న పెన్షన్లు 26 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు కిందికి పడిపోతాయి. అలాగే వాళ్ళు ఎవరు మన జన్మభూమి కమిటీల వల్ల ఎవరికి ఇవ్వాలనేది కూడా వాళ్ళ చేతిలో పవర్ పోతుంది. రైతులు మళ్ళీ వడ్డీ లేదా వాళ్ళకి పోవాల్సి వస్తుంది. వీధి వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళంతా మళ్ళీ వడ్డీల బారిన పడాల్సి వస్తుంది. సిస్టమ్ మొత్తం కొలాప్స్ అవుతుంది. ఈరోజుకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్న దీనివల్ల విద్యాపరంగా, వైద్యం పరంగా కానీ అన్నిటికీ ఎంటైర్ సిస్టమ్స్ డెవలప్ అయినాయి. మౌలిక వసతులు విపరీతంగా కోర్టులు పూర్తయిన తర్వాత ఎకానమీ ఒకసారి బూమ్ వస్తుంది. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత ఎకానమీ కోర్టు బేస్డ్ ఎకానమీ, దానికి సంబంధించిన ఇవన్నీ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి. ఒక్కసారి రాష్ట్రం 10 డిగ్రీ కింద 10 అడుగులు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇంత ప్లాన్డ్గా బడ్జెట్లు వేసుకొని, బడ్జెట్ లెక్కలు వేసుకొని దానికి సంబంధించినంత వరకు పూర్తి వర్కౌట్ చేసి ఈరోజు తయారు చేసిన మేనిఫెస్టో చూస్తే దాని మీద నిన్న అవాకులు చవాకులు ఏదైతే చంద్రబాబు అడుగుతున్నాడో, చంద్రబాబు క్వశ్చన్లు వేస్తున్నాడో, వాటికి సంబంధించినంత వరకు ఆన్సర్ ఇవ్వడం కూడా అనవసరం. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఆయన ఎంత మోసకారి ఎంత ఇదనేది. అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాధ్యతాయుతంగా చెప్పారో అది ప్రజలకు చూస్తున్నారు, గమనిస్తున్నారు. మధ్యలో ఎవరైనా సంశయాత్మకంగా ఉంటే వాళ్ళకు చెప్పడానికి నేను మాట్లాడుతున్నా. ఇది గ్యారంటీడ్, ఇది జగన్మోహన్ రెడ్డి గారిది వచ్చి గ్యారంటీగా తను చెప్పినవన్నీ ఎగ్జాక్ట్ జరిగేవి. ఆ హామీలు మాత్రమే ఈ మేనిఫెస్టోలో ఈరోజు మనం పెట్టుకున్నది. ఇవి మాత్రమే దీంట్లో మీకు కనిపిస్తాయి ఎవరికి చూసినా కూడా. ఇందులో ఒక్కటి పొల్లు పోకుండా ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతుంది, దాని వరకు హామీ ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఇచ్చేవి వాటికైతే అది ఈరోజే దాని తలకాయలో ఎవరైనా తీసేయచ్చు, లేదంటే పక్కన పడేయచ్చు. ఎందుకంటే ఆయన ఎలాగో చెత్తబుట్టలో వేసేదే. మళ్ళీ 14లో ఏం చెప్పి మోసం చేశాడో అవన్నీ ఈరోజు రిపీట్ అవుతాయి. ఊరికి హడావుడిగా కాపీ కొట్టాడు, ఎక్కడెక్కడ ఎవరెవరు అనౌన్స్ చేశారు. ఓకే, కర్ణాటకలో వాళ్ళు చేశారు, కాంగ్రెస్ వచ్చింది. ఇక్కడ ఎవరో వీళ్ళు కాంగ్రెస్ అనౌన్స్ చేసి కాంగ్రెస్ వచ్చింది. అన్నీ గంపగుత్తగా తీసుకొద్దాం, ఇక్కడ పెట్టేద్దాం, పెట్టేసి రేపు ఓట్లు దండుకుందాం, ఆ తర్వాత 5 ఏళ్ళ వరకు జగన్మోహన్ చూడాల్సిన అవసరం. ఇది చంద్రబాబు నాయుడు టాక్టిక్స్. దయచేసి ఇది గమనించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ పాత రోజులు వస్తాయనే విషయం ఏది, చంద్రబాబును పొరపాటును ఓటేసే ప్రతి ఓటు కూడా ఆ 14-19 మధ్య ఏదైతే అరాచక పాలన, చీకటి పాలన చూశారో అవి అన్నీ మళ్ళీ తెచ్చేందుకు వేసే ఓటు అనేది గమనించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఏవైతే ఈరోజు బలమైన పునాదులు పడి మెడికల్ కాలేజీలు 5 పూర్తయ్యాయి, మిగిలినవి తయారవుతున్నాయి, 17 మెడికల్ కాలేజీలు. ఎడ్యుకేషన్కి సంబంధించినంత వరకు స్కూళ్ళన్నీ రూపురేఖలన్నీ మారిపోయాయి. ఇంకా 2వ దశ జరుగుతోంది. హాస్టల్స్, బీసీ హాస్టల్స్, అన్ని హాస్టల్స్,
వెల్ఫేర్ హాస్టల్స్ వాటికి సమర్థ ఖర్చే కాకుండా ఆశ్రమ పాఠశాలలు అన్నీ కూడా నాడు నేడు కిందికి ఇవి వస్తున్నాయి. పోర్ట్లు ముఖ్యంగా కన్స్ట్రక్షన్ అది కూడా పూర్తయి. ఆపరేషన్స్ కూడా రామాయపట్నం లాంటిది మొదలవుతోంది, మిగిలిన కూడా నెక్స్ట్ ఇయర్ 1 or 2 ఇయర్స్లో అయిపోతాయి. ఈ రెండేళ్లలోనే కంప్లీట్ పూర్తయిపోయి దాంతోపాటు దానికి అనుసంధానంగా మన విలేజ్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ ఆరోగ్యశ్రీ కింద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ టెక్నికల్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఏమున్నా అవన్నీ ఉచితంగా మన వాళ్ళకి అందుబాటులోకి, మన రాష్ట్ర ప్రజలకు అందుబాటులో, అర్హులైన వాళ్ళందరికీ అందుబాటులోకి రావడం కానీ ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్కి సంబంధించినంత వరకు నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఫార్మింగ్కు మనం వెళ్తున్నాం. అంటే సెంట్రల్ రైతు భరోసా కేంద్రం ఒక యూనిట్గా తీసుకొని మనకు వస్తున్న మన ప్రయోగశాలలో జరిగిన వీటి ఫలితాలు అక్కడ కిందికి వస్తున్నాయి. సాయిల్ టెస్ట్ల దగ్గర నుంచి అన్నీ కిందికి తీసుకెళ్తున్నారు. రైతుకు సంబంధించినంత వరకు ఒక ఎకో సిస్టమ్ పూర్తిగా అక్కడే తయారవుతుంది. ఇది దాని ఫ్రూట్స్ ఆల్రెడీ ఇప్పుడు వస్తున్నవి, వచ్చే రోజుల్లో మరింతగా వచ్చి డెవలప్డ్ కంట్రీస్లో దీనికి ఎట్లా ఉంటుందో ఫార్మింగ్ దానిలాగా మోర్, అంటే పంటల స్థితిగతులే కాకుండా మార్కెట్ కండిషన్లో కూడా తెలుసుకుంటూ ముందుకు మూవ్ అయ్యేట్టు మోర్ చైతన్యవంతమైన రైతాంగం ఇంకా మరింత ఆదాయాలు పెట్టుబడులకు దీటుగా పైగా ఆదాయాలు తెచ్చుకునే రకంగా తయారయ్యే రకంగా అవి కూడా జరుగుతున్నాయి. దానికి సంబంధించిన స్టెప్స్ ముందుకు వేస్తున్నాం. ఇవన్నీ కలిస్తే రాబోయేది బంగారు భవిష్యత్తు ఏదైతే ఉందో వచ్చే 5 ఏళ్లలో కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి వీళ్ళ డెస్పరేషన్తో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చంద్రబాబు నాయుడు కానీ, ఆయన గ్యాంగ్ కానీ, వాళ్ళ ముఠాలో ఉండే సభ్యులు కానీ, ఆ మీడియా కానీ వాటిని ఒక్కటే దీంతో పోల్చుకొని ఒక్కసారి 14-19 మధ్య రోజులు గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఆ మోసపు మాటలు అవే అబద్ధాలు ఆడిన అబద్ధాలే మళ్ళీ తీసుకొచ్చి పెట్టడాన్ని నమ్మడము అంటే ఓటు వృధా చేసుకోవడమే అనే విషయం గమనించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సంపద సృష్టి అనేది దానికి డెఫినేషన్ ఏంది అనేది నిన్న సీఎం గారు కూడా చూపించారు. వాళ్ళు ఏం సంపద సృష్టించారు, రెవెన్యూ డెఫిసిట్ ఖచ్చితంగా కంటిన్యూస్ చంద్రబాబు హయాంలో ఎందుకుంది సంపద సృష్టించుంటే. రెవెన్యూ డెఫిసిట్ ఎప్పుడు వస్తుంది, నీకు వచ్చే రెవెన్యూ